నమస్కారం. ఇప్పుడు మనము ప్రమేయాలు అనే అంశం నుండి కొన్ని లెక్కలు నేర్చుకుందాం. ఉదాహరణకి మనకి ప్రశ్న ఇలా ఇచ్చారనుకుందాం. क्वेश्चन हमको ऐसा दिया गया फंक्शंस के चैप्टर में, तो क्वेश्चन क्या है देख लीजिए. 1 2 3 ओपटी रेंडो मोड़ो, फिर आपको 4 5, फिर आपके पास है 6 7 8. तो यहाँ से ऐसा मैपिंग है 1 से 4 तक, 2 से भी 4 और 3 से 5 और 4 से 7, 5 से 8, ऐसा है समझो. ठीक है, तो ये है सेट ए. तो मनम दीनी आ अने समिति, इदी ई अने समिति, इदी ऊ अने समिति अनुकुंदाम. इदी सेट ए बी सी अंदाम, सरेना. अलागे लेट दिस फंक्शन बी कॉल्ड एफ, let this function be called g. okay na, sare na. so now what we have to find, we want to find g of f of x laga, okay. g of f hum isko find out karna, g of f kya hota hai, manam aata modalu pedam mari chudandi. so this is the question, prashna, ye sawal hai, sawal. so hum iska uttar de denge abhi, theek hai. तो इज इक्वल टू डैश, ఇది ప్రశ్న. तो जवाब చూడండి, చాలా ఈజీ, సులభంగా ఉంటది ఇది. మనకి ఏం కావాలి, g ఆఫ్ f ఆఫ్, ఇప్పుడు f అనేది ఏంటి, a నుంచి b కి ఉంది. ముందు మనము f కి ఇన్పుట్ గా 1 2 3 ఇవ్వొచ్చు కదా, ఒకటి అని పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతది, g ఆఫ్ f ఆఫ్ 1 అవుతది. మరి ఇక్కడ బొమ్మలో మనకు స్పష్టంగా తెలుస్తుంది f ఆఫ్ 1, ఒకటి ఇన్పుట్ గా ఉన్నప్పుడు అవుట్పుట్ లో 4 వస్తుంది, కాబట్టి g ఆఫ్ 4 అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూడండి, g కి 4 అనేది ఇన్పుట్ ఉంది, అప్పుడు అవుట్పుట్ ఎంత, 7, కాబట్టి ఇది 7 అని రాసుకోవచ్చు. అర్థమవుతుంది కదా, ఇలా సులభంగా ఉంటాయి అన్నమాట లెక్కలు. మనం ఇప్పుడు మొదలు పెడదాం. మళ్ళీ g ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 7 అని వచ్చింది కదా. సరే, ఇప్పుడు అంటే ఇన్పుట్ ఒకటి ఉన్నప్పుడు మొత్తానికి ఇక్కడ 7 వచ్చింది అవుట్పుట్ లో. తర్వాత మళ్ళీ మనము ఈసారి g ఆఫ్ f ఆఫ్ 2 అని తీసుకుందాం. ఈసారి ఏమవుతది, దీన్ని మనము g ఆఫ్ ఇట్లా రాసుకోవచ్చు, ठीक है ना, हम ऐसा लिख सकते. तो अभी क्या होता देखो, f ऑफ 2 देखो, f ऑफ 2 क्या होता है, 4 होता है. देखो ना, आप डायग्राम देख के बोलो, ठीक है. तो g ऑफ 4 हो जाएगा, फिर इसका वैल्यू तो फिर 7 होगा, मल्ली ఇది 7, राइट. సరే, ఇక చివరిగా మనకి g ఆఫ్ f ఆఫ్ 3 ఉంది, దీని మనము ఇట్లా రాసుకోవచ్చు, అవునా. ఇప్పుడు f ఆఫ్ 3 అంటే ఏముంది, 5 ఉంది, కాబట్టి g ఆఫ్ 5 అని రాసుకోవాలి. మరి g కి 5 ఇన్పుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, అవుట్పుట్ లో మనకి 8 అని ఉంది కదా, కాబట్టి g ఆఫ్ f ఇప్పుడు మనం కనుక్కున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం రాయొచ్చు g ఆఫ్ f అనేది ఇప్పుడు మనం కనుక్కున్నాం, ఈ 3 వచ్చేసింది, సరేనా. ఇట్లా మనం ఇంకో లెక్క చేద్దాం, ఇంకో లెక్క తీసుకుందాం. చూడండి ఇప్పుడు, సరేనా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1. తర్వాత ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R, f ఆఫ్ g ఆఫ్ x, ఇంకా అలాగే ఏమి ఇచ్చాడు మనకి, x బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అన్నాడు ఫర్ ఆల్, ఓకేనా. x కనిపిషన్ ఫర్ ఆల్ x అంటే అన్ని x లు రియల్ నెంబర్స్ చెందినవే. అప్పుడు మనం ఏమడుగుతున్నాం అంటే,
इप्पुडु मनम चेद्दाम क्वेश्चन देखा ना आप ये तो प्रश्न है एफ ऑफ एक्स दिया गया जी ऑफ एक्स दिया गया एफ ऑफ जी ऑफ एक्स दिया गया जी एफ ऑफ जी ऑफ एक्स हम फाइंड आउट करना है जी ऑफ एफ ऑफ एक्स भी फाइंड आउट करना है तो अब हम देखेंगे इसका उत्तर कैसा देना बोल के ठीक है ना जवाब उत्तर सरे ना सो मनमु एफ ऑफ जी ऑफ एक्स इज इक्वल टू इला रास्कोच्चु ठीक है ना ऐसा लिख सकते ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నాడు అంటే ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ ఎక్స్ క్యూబ్ అయింది మనకి ఇప్పుడు ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అని ఉంది కదా మరి ఇప్పుడు ఇదేమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి హోల్ క్యూబ్ అని వస్తుంది జవాబు ఇది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు మనము జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూద్దాం దీన్ని ఎలా రాయొచ్చు ఇదిగో ఇలా రాసుకోవచ్చు కదా ఇప్పుడు దీన్ని జీ అని పెట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఎక్స్ క్యూబ్ అది రాస్తాం ఇప్పుడు చూడండి ఏమవుతుంది దీన్ని ఎలా రాసుకోవచ్చు జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒకటి ఉంది కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత అంటే ఎక్స్ క్యూబ్కి మనము స్క్వేర్ చేయాలి తర్వాత ప్లస్ ఒకటి చేయాలి అంటే ఇది ఎక్స్ పవర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటాం కదా అంటే ఏ పవర్ మూడు ఇంటూ రెండు ఆరు అవుతుంది ఎక్స్ పవర్ ఆరు ప్లస్ ఒకటి అవుతుంది సరేనా సో ఇలా వచ్చింది అదే ఈ లెక్కని మనము పెద్దగా వివరంగా రాస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది అంటే ఏ క్యూబ్ అంటే ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ త్రీ అన్నట్టు ఏ దగ్గర ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి బి దగ్గర ఒకటి ఉంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఎంత ఒకటి క్యూబ్ ప్లస్ మూడు ఏ స్క్వేర్ బి ప్లస్ మూడు ఏ బి స్క్వేర్ కదా అంటే దాని విలువ ఎంత ఇక్కడ మళ్ళీ ఎక్స్ పవర్ రెండు హోల్ పవర్ మూడు అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఆరు ప్లస్ ఇక్కడ దీని సంగతి ఏమవుతుందో చూడండి మూడు ఎక్స్ పవర్ నాలుగు ప్లస్ ఇక్కడ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఒకటి ఇక్కడ ఇలా వచ్చింది సరేనా తేడా అర్థమైంది కదా జీ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రెండు సమానంగా రాలేదు ఇక్కడ సరేనా సరే అంటే ఏ వరుసలో మనము లెక్క చేస్తున్నాము అనేది కూడా ముఖ్యం అన్నమాట కుడి ఎడమ అయితే పొరపాటు లేదా అంటే లెక్క జవాబు మాత్రము సమానం కాదు అని తెలిసింది సరేనా ఇప్పుడు మనము ఇంకో లెక్క తీసుకుందాం ఇక్కడ ఇప్పుడు ప్రశ్న రాస్తాను చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x f of x is equal to x g of x is equal to 1 minus x h of x is equal to x plus 1 ainacho ante ivi pramayalu sarena f of x g of x h of x ఇవి ఈ ప్రమేయాలు అని మూడు ప్రమేయాలు అనే మూడు ప్రమేయాలు ఉన్నచో హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ సరేనా ఇది కనుక్కోవాలి అలాగే ముందు హెచ్ పెట్టేసి హెచ్ ఆఫ్ పెట్టి జి ఆఫ్ ఎఫ్ ఇది కనుక్కోవాలి దాన్ని లెక్ కనుక్కోవాలి ఇది లెక్క ఠీక్ హెనా తో హమ్కో తీన్ ఫంక్షన్ దియా గయా
एफ ऑफ एक्स जी ऑफ एक्स एच ऑफ एक्स, तो हम एच ऑफ जी ऑफ एफ और एच ऑफ जी ऑफ एफ को फाइंड आउट करना, ठीक है, ये सवाल है और इधर जवाब देखेंगे। चलिए चूड़ी इधर एच ऑफ जी అన్నాడు అనుకోండి, ఎలా రాయాలి ఇప్పుడు హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ అన్నాడు, దీన్ని ఇలా రాస్తాను చూడండి జాగ్రత్తగా, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ అన్న దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ ఇలా రాస్తాను హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ అని రాసుకున్నా, ఎందుకు మనకి ఇచ్చింది అది కాబట్టి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ కాబట్టి రాసుకున్నా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎంత, ఒకటి మైనస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు జాగ్రత్తగా చూడండి, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఒకటి, ఇప్పుడు హెచ్ ఆఫ్ ఒకటి మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ దగ్గర ఒకటి మైనస్ ఎక్స్ పెట్టాను ప్లస్ ఒకటి పెడుతున్నాను, మొత్తానికి మనకి రెండు మైనస్ ఎక్స్ అని వచ్చింది, సరేనా. తర్వాత ఇప్పుడు హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ అని చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాను చూడండి, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఉంది కదా, దీన్ని మనము జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా రాస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను హెచ్ ఆఫ్ ఒక నిమిషం, ఇక్కడ మనము చేస్తున్న క్రమము కూడా ముఖ్యం కదా, హెచ్ ఆఫ్ జి ఇక్కడ మనం చేస్తున్న క్రమం చాలా ముఖ్యము. సరే ప్రస్తుతం ఇచ్చేద్దాము, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇప్పుడు జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్. ఇప్పుడు హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అన్నాం కదా, అంటే ఎంత వస్తుంది ఇక్కడ, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్, జి ఆఫ్ ఎక్స్ ఎంత, ఒకటి మైనస్ ఎక్స్. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఒకటి మైనస్ ఎక్స్ ఎంత అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఒకటి కాబట్టి, హెచ్ ఆఫ్ ఒకటి మైనస్ ఎక్స్ ఎంత అంటే ఎక్స్ దగ్గర ఒకటి మైనస్ ఎక్స్ పెట్టాలి, తర్వాత మళ్ళీ ప్లస్ ఒకటి ఉంది, ఇది ఈ ఒకటి ఇక్కడ రాశాను, ఈ ఎక్స్ దగ్గర ఈ ఒకటి మైనస్ ఎక్స్ వచ్చింది, తర్వాత ఈ ఒకటి దగ్గర ఈ ఒకటి వచ్చినప్పుడు కాబట్టి ఇది రెండు మైనస్ ఎక్స్ అని వచ్చింది. ఇది మనకు ఈ వరుస బాగానే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పైన వరుస మనము తప్పు చేసాము, పైన వరుసలో మనం చేసే పద్ధతి ఇది కాదు, మనం ఇక్కడ జాగ్రత్త చేద్దాము. మళ్ళీ ఒకసారి చేద్దాం దీన్ని డిలీట్. సరే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నా చూడండి, హెచ్ ఆఫ్ జి కావాలి ముందుగా మనకి, హెచ్ ఆఫ్ జి అంటే ఏంటి మనకి అది చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేద్దాం, హెచ్ ఆఫ్ జి కావాలి కదా, మనకి హెచ్ ఆఫ్ ఎక్స్ తెలుసు జి ఆఫ్ ఎక్స్ కూడా తెలుసు. చూడండి మనకి ఏం చేయాలి అంటే మనం మొదట హెచ్ ఆఫ్ జి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇది హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఒకటి మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఒకటి మైనస్ ఎక్స్ ఉంది కదా, హెచ్ ఆఫ్ ఒకటి మైనస్ ఎక్స్, ఎక్స్ దగ్గర ఒకటి మైనస్ ఎక్స్ అని పెట్టాలి కాబట్టి ఇక్కడ మనకి ఒకటి మైనస్ ఎక్స్ ప్లస్ ఒకటి అంటే రెండు మైనస్ ఎక్స్ అని వస్తుంది, ఇది హెచ్ ఆఫ్ జి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనము ఉపయోగించుకుంటాం అన్నమాట, హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో దీన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు
మనం ఇలా రాసుకోవచ్చు హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా ఇక్కడ హెచ్ ఆఫ్ జి ఇలా రాసేసుకొని ఇక్కడ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ ఎక్స్ అని తెలుసు కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువ ఎక్స్ అని తెలుసు మరి హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని వచ్చేసింది అదే ఇక్కడ మనకి మరి ఇక్కడ పైన చేసింది కూడా హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్సే కదా కాబట్టి నేరుగా మనము రెండు మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ గమనించగలిగిన అంశం ఏంటి అంటే ఈ రెండు సమానమే అని వచ్చింది అంటే ముందు హెచ్ ఆఫ్ జాగ్రత్త చూడండి ముందు హెచ్ ఆఫ్ జి చేసి ఆ పైన ఎఫ్ చేసిన లేదా ముందు హెచ్ ఆఫ్ పెట్టుకొని మొదట జి ఆఫ్ ఎఫ్ చేసుకొని తర్వాత హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ చేసిన మనకి రెండు సమానంగా వస్తున్నాయి చివరి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సరే ఇంకొక లెక్క తీసుకుందాం ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి ఈ అంశంలో మనం ఇంకొక లెక్క చేద్దాం సరేనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రెండు జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ మైనస్ ఒకటి హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ అయినచో మళ్ళీ ఇంతకుముందు లాగానే హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ కనుక్కోమంటున్నాడు అట్లాగే హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ కనుక్కోమంటున్నాడు సరే ఓకేనా తో క్వశ్చన్ దియా గయా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ కా వాల్యూ ఫంక్షన్స్ కి హై బోల్ కి దియా గయా ఔర్ హమ్ ఇన్ దోనో కో फाइंड आउट करना तो देखेंगे पहले ये ले लेंगे एच ऑफ जी ऑफ एफ का वाली सर चूँगी जी ऑफ एफ का वाली कदा दिन रास्ता चूँगी एच ऑफ जी ऑफ एफ का वाली जी ऑफ एफ ऑफ एक्स अंटे जी ऑफ एफ ऑफ एक्स అంటే హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ రెండు ఇక్కడ ఉంది కదా అది రాశాం ఇప్పుడు ఇదేమవుతుంది హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ రెండు ఎట్లా రాయి చూడండి ఎక్స్ దగ్గర మూడు ఎక్స్ మైనస్ ఒకటి ఉంది జి ఆఫ్ ఎక్స్కి కాబట్టి ఇక్కడ మూడు ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు ఉంటుంది ఆ తర్వాత మైనస్ ఒకటి ఉంటుంది అంటే హెచ్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ మూడు మూడు ఇంటూ ఎక్స్ ఇక్కడ మూడు ఇంటూ రెండు అన్నట్టు కదా మూడు ఎక్స్ ప్లస్ ఇక్కడ ఇది మూడు రెండు ఆరు ఇక్కడ ఒక మైనస్ ఒకటి ఉందంటే ప్లస్ ఐదు అయింది మొత్తానికి ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ కాబట్టి హెచ్ ఆఫ్ ఈ మూడు ఎక్స్ ప్లస్ ఐదు అంటే మరి రెండు సార్లు ఈ లోపల ఉన్న భాగం రాసుకోవాలి ఇప్పుడు మనకి రెండు ఇక్కడ ఇక్కడ గుణిస్తే ఆరు ఎక్స్ ప్లస్ పది అని వచ్చింది అలాగే ఇప్పుడు ఇంకో లెక్క ఈ భాగాన్ని తీసుకుందాం ముందు మనము హెచ్ ఆఫ్ జి కనుక్కుందాం హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం ఇదేమవుతుంది హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు హెచ్ ఆఫ్ మూడు ఎక్స్ మైనస్ ఒకటి అవుతుంది దీన్ని ఎలా రాసుకోవచ్చు హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ కాబట్టి దీన్ని మనము రెండు ఇంటూ మూడు ఎక్స్ మైనస్ ఒకటి అంటే ఆరు ఎక్స్ మైనస్ రెండు అని రాసుకోవచ్చు దీన్ని ఇక్కడ ఇక్కడ గుణిస్తున్నాం అనమాట సరేనా సరే మరి ఇప్పుడు ఇంత వచ్చింది మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి హెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత హెచ్ ఆఫ్ జి అని రాసి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా రాసుకోవాల్సి వస్తుంది హెచ్ ఆఫ్ జి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ రెండు అని ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు ఇది ఏమవుతుంది గమనించండి మనకి హెచ్ ఆఫ్ జి ఎంత ఆరు ఎక్స్ మైనస్ రెండు అని ఉంది కదా కానీ మనకి ఇప్పుడు
h of g of x plus 2 కావాలి అంటే 6 x plus 2 minus 2 అవుతుంది అంటే ఇది 6x plus అంటే ఇక్కడ 6 into x rx ఇక్కడ 6 2 లో 12 minus 2 అంటే plus 15 ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు కూడా సమానమని వచ్చేనే అన్నమాట కదా కాబట్టి మనము ఇలా రాసేసుకోవచ్చు h of g of f is equal to ఇది దేనికి సమానము h of g of f కి సమానం అని రాయొచ్చు ఇలా ప్రమేయాల్లో మీరు లెక్కలు సులభంగా చేయొచ్చు ధన్యవాదాలు మీరు కూడా 10 మందికి ఇలాంటివి నేర్పిస్తూ ఉండండి సరేనా లెక్కలు మరిన్ని సాధన చేయండి